అందరికి దసరా శుభాకాంక్షలు. మహాసముద్రం, మేము 2 ఇయర్స్ నుంచి మా ఎఫర్ట్స్, మా ప్యాషన్ అన్నిటినీ ఒక సినిమాలో పెడితే ఆ సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చేసింది. ఒక కొత్త సబ్జెక్ట్తో, భారీ బడ్జెట్తో, ఎక్స్ట్రాడినరీ ఒక స్టార్ కాస్ట్తో, హై టెక్నికల్ వాల్యూస్ అండ్ తెలుగు సినిమాకి ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా అజయ్ భూపతి స్లోగా కానీ చాలా పవర్ఫుల్గా క్రాఫ్ట్ చేసిన సినిమా ఈ మహాసముద్రం. సో ఆ సినిమా గురించి ఇవాళ మాట్లాడబోతున్నాం. ఈ ప్రోగ్రాంలో చాలా హైలైట్స్ ఉన్నాయి. మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఈ సినిమాలో పనిచేసిన ఇద్దరు జాంబవాన్లు, యాక్టింగ్ సీనియర్స్ అండ్ స్టాల్వర్డ్స్, వాళ్ళని ప్రమోషన్స్లో మేము ఎక్కువ చూడట్లేదు. లక్కీగా మా అదృష్టం ఇవాళ వాళ్ళిద్దరు మా ప్రోగ్రామ్కి వచ్చారు. సో వెల్కమింగ్ ఆల్ ఆఫ్ యూ టు మహాసముద్రం సక్సెస్ సెలబ్రేషన్స్. ఐఎమ్ యువర్ యాంకర్ సిద్ధార్థ్. ఇంట్రడ్యూసింగ్ మై గెస్ట్ టుడే, స్టార్టింగ్ విత్ మై సీనియర్స్, ద వన్ అండ్ ఓన్లీ జగపతి బాబు గారు, హూ ఇస్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ ప్యానల్. ఆయన ఆల్రెడీ సముద్రం అనే సినిమా చేశారు, ఆ సముద్రం 20 ఇయర్స్లో మహాసముద్రంగా మారిపోయింది. అండ్ జేబీ గారు ఈ గ్రూప్లో మాత్రం కాకుండా ఈ సెట్లోనే అందరూ రంభా గారి కట్అవుట్స్ చూశారు, కానీ రంభా గారిని చూసి ఆవిడతో డాన్స్ 2 సెప్పుడు వేసిన ఓ పెద్ద ఆయనగా మిమ్మల్ని మేము చూస్తున్నాం. సో వెల్కమ్ టు అవర్ షో జేబీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టు మై లెఫ్ట్, ప్రిన్సెస్ ఆఫ్ వన్పర్తి, తెలుగు అమ్మాయి కానీ తెలుగులో మాట్లాడదు, అది తన స్టైల్, అదితిరావు హైదరి, డార్లింగ్ ఆఫ్ మిలియన్స్. అండ్ నెక్స్ట్ టు హర్, మై డార్లింగ్, అవర్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు, మా అందరికీ మంచి జీతం ఇస్తూ, మా అందరినీ బాగా గౌరవిస్తూ, ఈ సినిమా మీద ప్రాణం పోస్తూ, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి మహాసముద్రం అనేది ఏ విషయంలో మహా లేకుండా ఉండకూడదని, స్కేల్ కింగ్ అనిల్ సుంకర గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఆల్రెడీ మెన్షన్డ్ మై ఫస్ట్ జాంబవాన్ రావు రమేష్ గారు, ఆయన మాట్లాడుతుంటే ఇక ఈయన మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. తెలుగు భాషకి ఆయన ఇచ్చే గౌరవం, యాక్టింగ్కి ఆయన ఇచ్చే ఎఫర్ట్స్ అండ్ ప్యాషన్, యు ఆల్ నో హిమ్ వెరీ వెల్. రావు రమేష్ గారు, వెల్కమ్. అండ్ నన్ను 8-9 ఇయర్స్ తర్వాత నా తెలుగు ప్రేక్షకుల ముందు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్, ఈ లాస్ట్ 1 వీక్లో కొంచెం కూడా మొహమాట లేకుండా నన్ను యాంకర్గా దింపేశాడు. థ్యాంక్ యూ అజయ్ భూపతి, నువ్వు నన్ను ఏం చేస్తావో నాకే తెలియదు కాబట్టి వెల్కమ్ టు యువర్ షో. ఇక్కడ నుంచి నువ్వు కొంచెం మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ యాంకరింగ్ గా మీరు మాట్లాడుతుంటేనే బాగుంది. కంటిన్యూస్ గా వింటూనే ఉన్నావు. అదే శర్వగాడు ఇదే ఎక్స్క్యూజ్ గా పెట్టుకుని ప్రమోషన్స్ రాకుండా నువ్వే చూసుకో నువ్వే చూసుకో అని సముద్రంలోకి నన్ను తోసేశాడు. కానీ నాకు ఈత బాగా వచ్చు కాబట్టి కొంచెం మేనేజ్ అవుతుంది. సో ప్లీజ్ అజయ్ భూపతి, నన్ను కొంచెం రిలీఫ్ చేస్తున్నట్టు ఈ పెద్ద ప్యానెల్ ని హ్యాండిల్ చేయాలని ప్లీజ్ మిమ్మల్ని కోరుకుంటూ, ప్లీజ్ సార్ కొంచెం హ్యాపీగా జాకెట్ అలా ఇప్పేస్తూ అందరికి దసరా శుభాకాంక్షలు. మా సినిమా రిలీజ్ అయింది, ఓవరాల్ అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. మెయిన్ ఎక్స్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసి చాలా బాగుందని ఫోన్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చినప్పుడే అది నిజమైన విజయం అని నేను భావిస్తాను. మిగతా వాళ్ళు కూడా కరోనా అంతా తగ్గి ఉంది కాబట్టి ఇప్పుడు అంత లేదు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మూవీకి వెళ్ళండి, చాలా బాగుంది సినిమా, అందరూ కూర్చుని చూడాల్సిన సినిమా, భావోద్వేగాలు ఉంటాయి, అవి మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇక జగపతి బాబు గారు, రావు రమేష్ గారు, సిద్ధు గారు, అదితి శర్వా గారు అంటే వీళ్ళ క్యారెక్టర్స్కి బాగా పేరు వస్తుంది. ముఖ్యంగా రావు రమేష్ గారు, గూను బాబ్జీ, జగపతి బాబు గారు, చుంచుమామ, ఈ క్యారెక్టర్స్ అసలు ఏదో మనం రెగ్యులర్గా చూసే క్యారెక్టర్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్లో ఉన్న కన్నింగ్నెస్ కానివ్వండి, మంచితనం కానివ్వండి, ఏదైనా అది సినిమా చూస్తే మీకు తెలిసింది. దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సో ఇప్పుడు జగపతి బాబు గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ దగ్గరికి వచ్చాను కదా సార్ క్యారెక్టర్ చెప్పడానికి, ఇది చుంచుమామ క్యారెక్టర్, ఇది ఇలా ఉంటుంది, ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అబౌట్ క్యారెక్టర్, చుంచుమామ క్యారెక్టర్ గురించి ఒకసారి. చుంచుమామ క్యారెక్టర్ చెప్పే ముందు హ్యాపీ దసరా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దసరా పండగ లుక్ అంతా ఇక్కడ అందరికంటే గ్లామరస్గా ఎవరు కనపడుతున్నారు? అనిల్ శంకర్ గారు అర్థం, హీరోయిన్ ఆఫ్ కోర్స్, ఆడాలని పక్కన పెడితే ఆయన గ్లామర్లోనే అర్థమవుతుంది సినిమా ఎంత బాగుందనేది, ఎంత హిట్ అనేది. బికాస్ ఆయన చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్, నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్. సో ఆయనకి చాలా పెద్ద హిట్ రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నా. ఇది ఈ సినిమా, ఈ మహాసముద్రం అలా రావటం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ అజయ్, నువ్వు చెప్పగానే నాకు ఫస్ట్ చుంచుమామ చెప్పగానే అంతఃపురం గుర్తొచ్చింది. అండ్ చాలా కాలం తర్వాత అంటే నేను చాలా సినిమాలు చేస్తున్నాను బట్ సాటిస్ఫాక్షన్ లేదు.
చాలా సినిమాలు ఈ క్యారెక్టర్ చెప్పగానే ఒక సాటిస్ఫాక్షన్ కనపడింది చేసిన తర్వాత ఎక్స్ట్రాఆర్డినరీ సాటిస్ఫాక్షన్ అనిపించింది నీకు నీ వరకు అజే ఐ థింక్ యు వాక్ విత్ ద కేక్ యు ఆర్ ద వన్ హు లెడ్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ చేయగలగటం అనేది అంటే స్టార్ట్ చేస్తారు ఫినిష్ చేయరు క్యారెక్టర్స్ నువ్వు ప్రతి క్యారెక్టర్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసావు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్ నీకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అజయ్ నీకు క్రియేటివిటీ ఈజ్ అన్బిలీవబుల్ నీ థాట్స్ ఆర్ అన్బిలీవబుల్ నీ చేతస్థం కూడా అన్బిలీవబుల్ షార్ట్ అంటాడు మొత్తం సీన్ అంటాడు అక్కడ నుంచి మళ్ళీ మొదలు నుంచి రావాలి అంతపురం చెప్పగానే నిన్న ఒక ఇంటర్వ్యూ చెప్పాను నాకు అంతపురం చూసిన రోజు థియేటర్లు చూసిన రోజు బాగా గుర్తు ఆ రోజు నాకు జగపతి బాబు గారు అంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నా మ్యాన్ క్రష్ అండి మగాడ్లా ఉంటే ఇలా ఉండాలరా అని ఉంటుంది నాకు సో అలాంటి మనిషితో నేను యాక్ట్ చేశాను శర్వ యాక్ట్ చేశాడు అండ్ చాలా మంది అడుగుతున్నారు జీబీ గారు ఎలా ఉన్నారు సెట్లు ఆయన సీనియర్ కదా మీ ఇద్దరితో సార్ ఆయన మాతో పోటీ పడుతూ ఈయన మాకు సీనియరా మాకంటే యూత్ గా ఉన్నారని ఈయన మాకు ఫీల్ చేయించారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ ఈ మహాసముద్రం బాయ్స్ గ్రూప్ లో ఆల్వేస్ ద ఫస్ట్ బాయ్స్ జగపతి బాయ్ బాబు హీస్ ద బాబు ఆఫ్ ద గ్రూప్ అండ్ హీ టుక్ కేర్ ఆఫ్ అస్ హీ ఇన్స్పైర్డ్ అస్ అండ్ ఈ చుంచుమామ క్యారెక్టర్ నాకు షర్వాక్ అయితే చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఫియర్లెస్ పర్ఫార్మెన్స్ అండి అండ్ మేము రోజు మాట్లాడుతూ ఉంటాం మేము ఏది సాధించలా కానీ ఒకరోజు జేబీ గారు అంతా సాధిస్తే ఆయనలా ఇంత కూల్గా డౌన్ టు అర్త్గా ఓపెన్ మైండెడ్గా ఉంటామని మేము ఇన్స్పైర్ అయ్యాం సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ బోత్ మహాసముద్రం బాయ్స్ అండ్ టెల్ అస్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ శర్వానంద్ అండ్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ గురించి చెప్పడం కష్టం కానీ మీ ముగ్గురు కలిసి ఒకరోజు చాలా అల్లరి చేశారు నేను నేను ఆంటీ లవర్ అని చెప్పి మీతో ఎందుకు డైలాగ్ చెప్పింది తెలుసా సార్ మీతో ఆంటీ లవర్ నేను అని మీతో డైలాగ్ ఎందుకు చెప్పింది తెలుసు ఆంటీ లవర్ కాబట్టి మీ డ్రీమ్ రోల్ అది మీ డ్రీమ్ బాయ్ అని చెప్పించుకున్నారు జగపతి బాబు గారు నా సినిమాలో ఉన్నారు అనగానే ఒక నలుగురు ఐదు ఆంటీలు ఒకసారి కల్పించుకో ఒకసారి కల్పించుకో ఏంటి ఇలా అయిపోయారు అంటే ఓకే అది వీళ్ళందరికీ బాగా ఇష్టమేమో జగపతి గారు అని చెప్పి అది నేను మీకు మీ ద్వారా డైలాగ్ చెప్పించాను ఆంటీ లవర్ సరే పక్కన పెడితే ఇప్పుడు మిస్సింగ్ స్టార్ రంభ ఎక్కడో ఉన్న రంభ కెనడాలో ఉన్న రంభని నువ్వు ఎలా తీసుకొచ్చావు నేను సినిమాలు చేశాను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ నువ్వు ఎక్కువ టచ్లో ఉన్నావు అసలు నీ గొడవ ఏంటి చెప్పు మీరు వరల్డ్ రంభా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అని మీరు కాదు తను ప్రెసిడెంట్ రంభ గారు పర్ఫార్మెన్స్ సైడ్ చూసిన డాన్స్ గ్లామర్ ఇవన్నీ మేము టీనేజ్లో ఎంటర్ అయిన టైంలో ఆవిడ సాంగ్స్ సెట్లర్ సాంగ్స్ అని ఇవన్నీ చూసి మాకు మైండ్ పోయేదండి అసలు అప్పుడు పోయిన మైండ్ అండి నేను ఇలా అంటే మేము డైరెక్టర్ అయ్యేసరికి ఆవిడ హీరోయిన్ గా లేరు మ్యారేజ్ చేసి నెక్లెస్ సెటిల్ అయ్యారు ఏదోలా ఆవిడ ఇన్వాల్వ్ చేద్దాం అందులో రంభ గారు అంటే ఒక గ్లామర్ కి ఒక ఇది అందులో రంభ వరుస మేనక రంభ రంభ అనే పేరు అంటేనే అది ఒక ఇది మా ఊర్లో రంభ హోటల్ అని ఒకటి ఉండేది సో అవన్నీ ఇచ్చేసుకుని ఆవిడ ఏదో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి అనుకున్నాను నేను కానీ ఒక విషయం నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఎక్కడో ఉన్న రంభ గారిని స్క్రీన్ లో చూపించాలని తపన పడి కట్అవుట్లు పెట్టాడు అదే తపన నా మీద కూడా చూపించాడు నా కట్అవుట్ పెట్టకుండా నన్నే పిలిచేశాడు అనేది చాలా చాలా ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను ఈ వేదిక మీద నేను చెప్పాలనుకుంటున్నాను సో రావు రమేష్ గారు అజయ్ భూపతి వాళ్ళ సినిమాలో ఉండటానికి కారణం ఆర్ఎక్స్ 100 సినిమా అంటారు కానీ ఆర్ఎక్స్ 100 సినిమా కానీ మహాసముద్రం సినిమాలు జరగడానికే కారణం రావు రమేష్ గారిని బయట టాక్ ఉంది సో అంత మీరు అజయ్ భూపతి గురించి చాలా బాగా ప్రమోట్ చేశారని ఒక అలిగేషన్ కాదు ఒక న్యూస్ ఉంది మీకు చుట్టా అండి అజయ్ భూపతి లేదు చుట్టా లేదు కానీ ఆయన ఆరక్షణలో ఆయన కెపాసిటీ చూసాం సరే ఏంటి వెళ్ళట్లేదు అందరూ ఊహా అన్నారు ఈ సినిమా ఎక్కడ బాబే అని నేను ఇప్పుడు పేర్లేదు సరే శ్రీకారం పిక్చర్ షూటింగ్ చేస్తుంటే శరణానంద గారు ఏదో విషయాలు వచ్చి ఇలాగ టాపిక్ వచ్చింది చోటు చూస్తే చెప్పడం జరిగింది ఆయన వెంటనే నెక్స్ట్ డే నేను ఈవినింగ్ షూటింగ్ వచ్చి రమేష్ గారు అది ఓకే షాక్ నేను ఏంటిది అనిల్ శంకర్ గారు అన్నాడు అవి బాబో ఇంక ఇలాంటి ప్రొడ్యూసర్ గారు అలాంటి కాంబినేషన్ ఒక సర్ప్రైజ్గా అయిపోయింది ఇలా అయిపోతుంది అని అనుకోలేదు కానీ చెప్పడం అంత మనస్ఫూర్తిగా ప్యాస్ చెప్పారు కానీ ఎందుకో మైండ్ నేను వింటానండి 1 మంత్ నుంచి అడుగుతున్నారు బట్ అని విన్నారు ఆయన అలా జరిగింది అలాగే
అండ్ ఈ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళినా అండి, అది చాలా దగ్గరికి చాలా చోటకి వెళ్ళినా ఈ సబ్జెక్టు, ఎక్కడికి వెళ్ళినా దానికి రిజల్ట్ పాజిటివ్ నెగిటివ్ గా ఉన్నా ప్రాజెక్ట్ మీద స్క్రిప్ట్ మీద మాత్రం 200% పాజిటివ్ వచ్చింది. మహాసముద్రం కథ చాలా బాగుంది, ఆ కుర్రోడు దగ్గర ఏదో ఉంది, ఆ అజయ్ భూపతి మామూలుడు కాదు. అబ్బాయిని అన్నారు నాతో, ఒక రైటరు సీనియర్ రైటర్ ఆయన, ఆయన ఇలాగా నాకు ఇలాగా అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్ అండి, ఇలాగ సర్వా గారి హీరో అని సిద్ధు గారి హీరో అని చెప్పాను కానీ ఆయన అన్నారు, అమ్మ నువ్వు వెతుకు కొన్ని కొన్ని స్టోరీలని నువ్వు వెతుక్కోకూడదు, హీరోల్ని ఆ స్టోరీయే వెతుక్కుంటుంది. ఇది అటువంటి స్టోరీ, ఇది హ్యాపీగా అదిరిపోతుంది ఇద్దరు హీరోస్. ఈ కథ ఏమంటాము, సిద్ధార్థ గారు ముందు బుక్ చేసేసాం సార్, అంటే ఇంకో హీరో ఎక్కడ ముందు బుక్ చేసి సార్, ఆయన బ్లాక్ చేసాం సిద్ధార్థ గారు ఇదే చెప్పాడు. కానీ రెండో అతను ఇదే, నేను కూడా చాలా బిలీవ్ అవుతున్న విషయం అజయ్, ఇది చాలా మంది అంటారు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే మంచి రిలేషన్స్ ఉండాలి, 3 ఫోన్లు ఉండాలి, ఎప్పుడు ఎవరు ఫోన్ చేసి అవకాశం ఇస్తారు మీకే తెలియదు, అంత టచ్ లో ఉండాలి ఇండస్ట్రీలో అని. కానీ మీరు వెళ్ళి అడవిలో దాక్కున్నా సరే ఒక సినిమా మీ దగ్గరకు రావాలంటే ఆ సినిమా మీ దగ్గరకు వస్తుంది. అది మీరు ఆర్టిస్ట్ గా ఉన్నా సరే, ప్రొడ్యూసర్ గా ఉన్నా సరే, డైరెక్టర్ ఉన్నా సరే, ఒక కథకు ఒక డెస్టినీ ఉంది. అండ్ ఈ రోజు మేమందరూ ఈ వేదిక మీద ఇంత హ్యాపీగా దసరా పండుగని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే దానికి మూల కారణం ఆ కథ. సో RX100 తర్వాత మీరు ఈ సినిమానే చేస్తాను అందరు చెప్పుకుంటారు కదా, సోలో హీరో సినిమా చేసుకో సర్వైవ్ అవడానికి బాగుంటుంది, ఎందుకంటే RX100 పాన్ ఇండియా ఫిల్మ్, అన్ని సెంటర్స్ లో అన్ని లాంగ్వేజెస్ లో మీకు పేరు వచ్చింది, బాగా డబ్బులు ఇచ్చి ఉంటారు మీకు ఆఫర్స్. సో అలా అన్నప్పుడు ఈ ఈ రోజు ఈ కన్విక్షన్, 2-3 ఇయర్స్ కన్విక్షన్, నేను ముండితనం నాది ఇదే, అజయ్ భూపతి నేను ఇదే చేస్తానని చెప్పడం, ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే నాకు నిజంగా చెప్పాలంటే రిలీజ్ అయిన సెకండ్ మంత్ నుంచి ఇంకో సినిమాని స్టార్ట్ చేసుకునేవాడిని, నాకు అన్ని ఆఫర్లు వచ్చినాయి. కానీ ఈ స్టోరీలో ఉన్న ఎమోషన్స్ నన్ను వెంటాడుతున్నాను, వేరే దాని మీద తెన పెట్టకపోయేవాడిని నేను, నాకు ఇదే 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 అని కూర్చున్నాను. సో ఈ రోజు ఎంత అప్లాజ్ వస్తుంది అసలు, అందరూ ఇలా అంటున్నారంటే సినిమా అసలు చాలా హ్యాపీగా. నేను RX100 అయ్యాక వెంట పడ్డానండి ప్రొడ్యూసర్స్, ఈ ఫోన్ దాకా ఈ బాబు అది ఏమి బ్యానర్, ఈ ఫోన్ చేయని బ్యానర్. కానీ దాని తర్వాత ఇది ఎక్కేది కాదు, ఇది నాకు పెద్ద పజిల్గా ఉండేది. నేను అనుకునే ఉండి ఏంటి మహాసముద్రం ఏంటి బాబు ఇది వదిలేసి ఇంకో కథ అన్నా చేసుకుంటే బాగుండు అంటే అప్పటి కూర్చు శర్వానంద గారు విని ఎక్కడికి వెళ్తుంది ఈ కథ, నాకు రాస్పెక్ట్ ఉంది అది చెప్పి తీసుకున్నాడు. అండ్ RX100 లో మెయిన్ కాంప్లిమెంట్ ఏంటంటే కాన్సెప్ట్ ఫిల్మ్ అండి, చాలా హై కాన్సెప్ట్ ఫిల్మ్ అది. సో బడ్జెట్ స్టార్ కాస్ట్ టెక్నికల్ వాల్యూస్ అన్ని పక్కన పెడితే హైయెస్ట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అది ఆ టైంలో. సో దానివల్ల వచ్చే ఒక సక్సెస్, ఆ డైరెక్టర్ సెకండ్ ఫిల్మ్లో, ఫస్ట్ ఫిల్మ్ జనరల్ గా సెకండ్ ఫిల్మ్ ఇస్ అ బిగ్ హర్డల్ అంటారు. సో ఫస్ట్ ఫిల్మ్ లో ఉన్న మెయిన్ స్ట్రెంగ్స్ ని యాస్టిస్ మెయింటైన్ చేసి సెకండ్ సినిమా చేద్దాం అనుకుంటారు జనరల్ గా. అలా ఉన్నప్పుడు అనిల్ గారు ఇంత భారీ ఒక స్కేల్, ఒక ఒక వైడ్ క్యాన్వస్ ఫిల్మ్, అట్లాగే ఇప్పుడు దాకా లేని ఒక ట్రెండ్, 2 హీరోస్ అలాంటి ఒక బ్యాక్డ్రాప్లో ఈ బడ్జెట్లో ఈ సినిమా, అజయ్ భూపతి, ఈ మిక్స్ వర్క్ అవుతుందని మీకు ఎలా నమ్మకం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే స్టోరీ ఏం లేదండి, అజయ్ని అంతకుముందు కలిశాను ఒక 2-3 మంత్స్ అయి ఉంటుంది క్యాజువల్గా. ఐ వాంట్ మేక్ ఎ మూవీ ఆఫ్టర్ RX100. సార్ నా పద్ధతి ఏంటంటే స్టోరీ ఏదన్నా ఉంటే అజయ్ ఐఎమ్ రెడీ అని మాట్లాడుకుంది, జస్ట్ క్యాజువల్ మీట్. సడన్లీ సర్వ కాల్ చేసి స్టోరీ అనండి, బ్లైండ్గా చదువుతున్నాను, కాల్ చేయగానే ఫిక్స్ అయిపోయాను. బికాజ్ ఐ కాంట్ జడ్జ్ ఏ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అన్నారు, ఇంతవరకు నేను లవ్ స్టోరీ చేయలేదు, బట్ ఐ వాంట్ టు డూ ఇట్. ఇది రాగానే కరెక్టే కదా మన లవ్ స్టోరీ చేయలేదు, లవ్ స్టోరీనా వైలెంట్ స్టోరీనా అజయ్ మార్క్ స్టోరీనా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ ఇట్స్ మెంట్ ఫర్ అస్ అండ్ ఎక్కడో ఒక గట్ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, యువర్ మ్యాన్ హూ వర్క్స్ ఆన్ హిస్ ఇన్స్టింక్ట్స్. సూపర్ సూపర్ ఆదిత్యజీ, మహాజీ, నౌ దట్ ఇట్స్ దసరా, ఫిల్మ్ ఇస్ అవుట్, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్, హౌ డూ యూ ఫీల్? యూ హవ్ బీన్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ మోర్ దెన్ 1.5 ఇయర్స్, హౌ డూ యూ ఫీల్? వెరీ 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 హ్యాపీ, ఆల్సో బికాస్ for me, if at the start of a film, or like when I first met Ajay sir, when he narrated the film to me, I felt like he was such an honest human being and such an honest filmmaker. The love that he had for his script, for each and every character, and especially for Maha, just listening to him only, I was like,
I have to stand with this person. However, at that time, there were so many changes. There was, you know, he was going through a period where he was looking for the right people to make the film, etc., etc. And every 3 months, he would call me and say, "You please keep dates for me. You are my Maha." And I was just so touched by his conviction, his faith, his loyalty. I had also seen RX100. It was a fabulous film. I couldn't take my eyes off the screen. And RX100 was really Ajay Bhupati and his love for cinema. And what I really love about him as a director, and I'm a director's girl completely. So that's the first trust that, you know, I have to like immediately trust the director. And if I do, then I'm on. And I feel happy when, you know, it all turns out right, that the whole experience is beautiful. And I feel lucky to have worked with such incredible people. Anil Garu, Rao Ramesh Garu, Jagapati Bapu Garu, you, Sharva, and some people I didn't have screen time with. But that, you know, that atmosphere that's created on a set where I walk onto it, and it is just so special for me. And Ajay sir, I have to say, he treated me like an angel on his set every single day. అది అందరికి తెలుసండి, అది చాలా క్లియర్గా మేము కూడా అన్ని ఇంటర్వ్యూస్ చెప్పేసాం. మమ్మల్ని ఇల్ ట్రీట్ చేశారని చెప్పాం, కానీ మమ్మల్ని ట్రీటే చేయలేదు. అదితీనైతే తను నడిస్తే వావ్, తను నవ్వుతే సూపర్బ్, ఇలాంటి చాలా విన్నాం సెట్ లో. ఎక్కడో రంబనే ఏంజల్, అదే కదా రంబ, కెనడాలోనే రంబని ఏంజల్ చేయటం అలా. మా అది మీ మహారాష్ట్ర వినుంటారు, ఇది మహాశా సిద్ధు సార్ ఈ పక్కన పెట్టండి, మీది శర్వా గారిది అదిది పక్కన పెడితే సినిమాలో జగపతి బాబు గారు అండ్ రావు రమేష్ గారు గుణబాబ్జీ క్యారెక్టర్ చేశారు, అసలు ఆయన చుంచుమామ క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అజయ్ భూపతి వీళ్ళిద్దరితో పనిచేస్తున్నప్పుడు ఒక మేము ఎంజాయ్ చేసిన విషయం ఏంటంటే, అది అజయ్ చుంచుమామ దగ్గర సీన్ చెప్పడం ఒక సైడ్ ఉంటే, గుణబాబ్జీ దగ్గర సీన్ చెప్పడం ఇంకో సైడ్ ఉంటే, ఈ మధ్యలో అజయ్ని చూడటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అజయ్ గూన్బాబ్జీలా చేయటం, అజయ్ చుంచుమామలా చేయటం, ఎందుకంటే అజయ్ ఫస్ట్ నాకు 2.5-3 ఇయర్స్ ముందు కథ చెప్పినప్పటి నుంచి ఎవ్రీ టైం నేను ఒక సీన్ గురించి, అజయ్ ఇక్కడ నేను రైట్ సైడ్ నుంచి రావాలా లేకపోతే ఆ చెట్టు వెనక నుంచి, సార్ వైజాగ్ లో ఇద్దరు కుర్రోళ్ళు సార్ అని స్టార్ట్ చేస్తారు కథ చెప్పడం. సో ఆ నరేషన్ నాకు ఎప్పుడు బాగా గుర్తుంటుంది. అండ్ ఆ నరేషన్ లో ఎప్పుడు గూన్బాబ్జీ అంటే అన్ని ఆ చెయ్యి కొనుక్కోవడం అన్ని నాకు ఇప్పుడు నా సోఫా మీద కూర్చుని చెప్తున్నాడు డైలాగ్, చేస్తాడు చుంచుమావది ఈ యాక్షన్, అలా షర్ట్ ఇది చేయటం, ఫస్ట్ నుంచి అది హీస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మోడ్. సో నాకు, నేను శర్వా సినిమా చూసాం, ఎక్కడ గోన్ బాబుజీ సీన్ లో వచ్చినా పా స్కోర్ చేస్తున్నాడు రా మనిషి, కట్ చేస్తే ఈయన లెజెండ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు మేమే మమ్మల్ని చూడట్లేదు, వేరే వాళ్ళు ఎలా చూస్తారని నాకు శర్వాకు డౌట్. సో నాకు ఇప్పుడు చెప్తున్నా, మీరు లెఫ్ట్ హ్యాండ్ లో స్కోర్ చేస్తున్నారు సార్ మీ ఇద్దరు, ఐ థింక్ దట్స్ యువర్ నాట్ జస్ట్ యువర్ టాలెంట్ బట్ ఆల్సో అది ఒక స్పోర్టింగ్ స్పిరిట్ సార్, స్పోర్ట్స్ లాంటిది. మీకు ఎప్పుడు బ్యాట్ ఇస్తారో సిక్సే, డిఫెన్సివ్ ఏం లేదు, అన్ని ఫ్రంట్ ఫుట్ కొట్టడమే. సో నాకు ట్రైలర్ లో షార్ట్స్ లోనే ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ నేను ఆయనతో అన్నా, ఒక షాట్ లో ఆయన నవ్వుతారండి, ఏది లేదు, ఒక చైర్ మీద ఇలా కూర్చుని అని ఒక నవ్వు, అంత పవర్ఫుల్ ఒక. ఎందుకంటే షేక్స్పియర్ లో కూడా ఆ చిన్న కామెడీ విలన్ కలిసి వచ్చిన క్యారెక్టర్స్ ఎప్పుడు మహా విలన్స్ ఉంటారు. సో ఇయాగో అంటారు కదా ఒథెల్లోలో గ్రేటెస్ట్ విలన్, షేక్స్పియర్ విలన్, అది నాకు గుర్తొచ్చింది రావు రమేష్ గారు. ఈయనైతే నేను చెప్పాను కదా మ్యాన్ క్రష్ అని. సో ఈయన బట్లు రోజు రోజుకి కలర్ఫుల్ కలర్ఫుల్ ఉంటున్నాయి, నేను ఏంట్రా నాది రీలాంచ్ ఫిల్మ్ అనుకుంటున్నాను, ఈయన స్కోర్ చేస్తున్నారు, లుక్స్ లో స్కోర్ చేస్తున్నారు, గొంతు అయితే అడగక్కర్లేదు, ఆయన పర్సనాలిటీ, ఆయన ద వే హీ టేక్స్ అప్ ద రోల్. అండ్ ఆనెస్ట్ గా చెప్తున్నాను అజయ్, ఈ సినిమాలో నాకు బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ టేక్ అవే జగపతి బాబు. చుంచుమామ ఇప్పుడు వచ్చే ముందు నేను ఆయన చేయబడుతుంది చెప్తున్నా సార్, ఈ సినిమాలో మీరు స్కోర్ చేశారు, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి ద వే దే విల్ రెస్పాండ్ టు దిస్ క్యారెక్టర్. ఎందుకంటే వేరియేషన్స్ సో మెనీ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్యారెక్టర్. సో వీళ్ళిద్దరు ఈ సినిమా చేయటం వల్లే అర్జున్ విజయ్ పండుతున్నారు ఇప్పుడు థియేటర్ లో, అది 100%. ఏం చేస్తుంటాడు ఆయన, ఎన్నో చేశారు, లేదు సార్ చూడండి కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది చూడాలి అదే. అండ్ ఈవెన్ లుక్స్ వైజ్ రమేష్ గారు ఇప్పుడు నన్ను అందరూ అంటున్నారు, నన్ను 20 ఇయర్స్ నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు అంటారు ఏం సార్ ఇంకా అలాగే ఉన్నారు, ఇది ఉన్నారు, ఎంత బాగున్నారు. ఐ సెడ్ ఇక్కడ ఓ మనిషి
ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్నారని నేను చెప్పకర్లేదు, ఒకసారి గూగుల్లో కొడితే తెలిసిపోతుంది. అయినా ఆయన ఇలా కూర్చోడం నాకే, ఐ ఫీల్ లైక్ యునో ఇద్దరు ఒకే బ్యాచ్ లో చదివాం అలాంటి అన్నట్టు ఫీలింగ్ నాకు. ఐ సో యంగ్ అండ్ చార్మింగ్ అండ్ కరిస్మాటిక్ ఆల్ ద టైమ్. సో మాకైతే ఇట్స్ ఇప్పుడు అదే ఈ ప్రెషర్ ఆఫ్ రిలీజ్ ఉంటుంది కదా అజయ్ అందరికి. ఇప్పుడు నీది సెకండ్ ఫిల్మ్, మేము అందరూ ఒక 25-30 ఫిల్మ్స్ చేసాం. ఆ ఫ్రైడే ప్రెషర్ ఎప్పుడు పోదు, అందుకే మీరు ఇవాళ థర్స్డే రిలీజ్ చేశారు. సో కొంచెం బెటర్, అది కొంచెం తగ్గించారు. కానీ ఈసారి అయితే మేము భుజాన్ని మోస్తున్నాం, కానీ చెయ్యి అలా తీసి పాకెట్ లో చెయ్యి పెట్టుకున్నా అలాగే ఉంది, బరువు మాత్రం అలాగే ఉంది. ఏంటి అయితే ఈయన ఇక్కడ ఈయన అక్కడ. సో నేను శర్మ పాకెట్ లో చెయ్యి పెట్టుకుని అలా నడుస్తున్నాం. సో అది మాకు ఇచ్చింది మీరు లక్ ఏంటంటే మీ ఆయనతో ఎక్కువ సీన్స్ మీకు పడ్డాయి నాకు. అదే నెక్స్ట్ ఒక సార్, సార్ మీది బాంబేలో సీన్ అసలు మామూలుగా ఉండదు సార్. వాట్ అబౌట్ గూను బాబ్జీ క్యారెక్టర్? గూను బాబ్జీ క్యారెక్టర్ అంటే గూను బాబ్జీ క్యారెక్టర్ పేరు వచ్చింది కానీ ఫస్ట్ ఈయన నన్ను భయపెట్టారండి. ఈయన నడిచి వచ్చి మా ఇంట్లో చూపిస్తుంటే చాలా సింపుల్గానే ఉంది, ఏముంది ఇంతే కదా అని. ఈయన ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడు మన మీద తీశారు అల్యూమినియం ఫ్యాక్టరీ, నాకు అంతసేపు ఎప్పుడు పెట్టలేదు. 2-2.5 అవర్స్ కార్లో దిగే షాట్ పట్టింది. ఏం కావాలి ఇతనికి అంటే తెలియట్లేదు. బాగుంది సార్, చాలా బాగుంది సార్, రమేష్ గారు ఇది సార్, ఇది చాలా స్వీట్ మూర్ఖత్వం ఉంటుంది. మీరు అన్నట్టు మహాముండి సార్, మహాసముద్రం కాదు మహాముండి. 100% అది మీరు ఆల్రెడీ స్టేజ్ లో ఒక రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏంటంటే చెప్పేశారు కదా సిద్ధు సార్, చాలా అద్భుతం. రావు రమేష్ గారి క్యారెక్టర్ ఇప్పుడు చుంచుమామ క్యారెక్టర్ అంటే బోళాతనం ఉన్నవాడు చుంచుమామ. అది సెకండ్ హాఫ్ అయ్యేసరికి రివీల్ అవుతాయి ఏంటని. కానీ గూను బాబ్జీ క్యారెక్టర్ వచ్చేసరికి ఒక రకమైన భయస్థుడు, ఎందుకంటే తను అవిటివాడు. అంటే కొంచెం ఎక్కడో వచ్చిన ప్రాబ్లం ఉంది, అన్నీ చేయలేను, అందరూ చేసినట్టు నేను చేయలేను, తమ్ముడి కింద బ్రతుకుతున్నాను, ఏమన్నా అంటే కొడతాడు తమ్ముడు అనే ఒక భయంతో కూడుకున్న కన్నింగ్నెస్ కావాలి. అది ప్రతీది ఆ ఫేస్లో కనిపించాలండి. అది ఫస్ట్ డే షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసినప్పుడు అంటే నాకేదో అర్థమవుతుంది, ఈయన 100% చేసేయగలడు, కానీ నేను ఈయన చెప్పలేకపోతున్నాను. అది ఒక ఒక ఫస్ట్ సీన్ లో ఒక కొంతసేపు జరిగిన తర్వాత అర్థం చేసిన అప్పటి నుంచి ఇంకా ఏ రోజు కార్లు అసలే ఈ ఫారిన్ కార్లు అన్ని ఇక్కడ ఉంటాయి, ఏది యాగం రోడ్డుకి డేకేస్తున్నట్టు ఉంటాయి. అక్కడి నుంచి దిగి డైలాగ్ చెప్పి ఏమొస్తుందంటే అయ్యో బాబు 2.5 అవర్స్ కరెక్ట్ చేసేయండి. నా లైఫ్ లో అంత టైం ఎప్పుడు సింగిల్ టేక్ 2 టేక్స్ చేయగలమా? అడిగాడు సార్ చేయగలరా సార్, సార్ వెళ్దామా సార్, వద్దా సార్, మీ కంఫర్ట్ అయ్యి కదా సార్, మళ్ళీ వద్దంటాడు మళ్ళీ మనం క్యారెక్టర్ మిమ్మల్ని ఎలా ఒక మానిపులేషన్ అది. దాని తర్వాత ఈజీ, ఎందుకంటే ఆ కన్నింగ్ భయం రెండు కలిపి చేసిన రావు రమేష్ గారి క్యారెక్టర్ గూను బాబ్జీ, అది కూడా చాలా చాలా షేక్స్పియరియన్ క్యారెక్టర్ అవి కూడా. ఎందుకంటే ఆ వీక్నెస్, అదే ఆ లైన్ ఉంది కదా ట్రైలర్ లో, కండబలం కంటే బుద్ధి బలం, అది ఎంత పెద్ద మాట అంటే బికాస్ మొత్తం డామేజ్ ఉంటుంది. గాంధీ మహాత్ముడు వెళ్ళి డైరెక్ట్ గా బ్రిటిష్ నెత్తి మీద గన్ ఎట్టినట్టు నువ్వు ఎప్పుడైనా విన్నావా? వినుండో, గుర్తు పెట్టుకో, కండబలం ఉన్నోడు కన్నా బుద్ధి బలం ఉన్నోడు గొప్పోడు. దేవుడు ఈ చేతితో బకెట్ నీళ్లు మోసే శక్తి ఇవ్వలేదు కానీ సముద్రాన్ని గుప్పెట్లో పెట్టే తెలియచ్చారు. అసలు జేబీ గారు మళ్ళీ ఆ టాపిక్ నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్ ఇంకొకటి ఉంది, అది మనం రంభా సాంగ్ కి వస్తాం. ఎందుకంటే ఆ సాంగ్ ఇప్పుడు వైరల్ గా వెళ్తుంది. మీరు శర్వ ఆ సాంగ్ గురించి, నేను ఆ సాంగ్ లో లేను కానీ ఆ సెట్ కు వచ్చాను, మీతో బోన్ చేశాను, మీ సెటప్ అని చూసి కొంచెం జెలస్ అయ్యి వెళ్ళిపోయాను నాకు గుర్తు. ఆ సాంగ్ రంభా సాంగ్ అండ్ ఇవాళ దానికి ఎక్కదే గుడుంబా పండగే ప్రారంభ ఇలాంటి మంచి రైమింగ్స్ తో ఉన్న సాంగ్, ఆ సాంగ్ షూట్ గురించి చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ సినిమా సక్సెస్ ఒక ఎత్తు అయితే అండి, మనందరం ఎంజాయ్ చేసిన సక్సెస్ వేరు. మన స్పాట్ లో ద వే వి ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ వాజ్ వెరీ గుడ్. అంటే పగలం కష్టపడి వర్క్ చేసాం, ఓకే, బట్ ఫన్తో వర్క్ చేసాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హోల్ ఫిల్మ్. రంభ సాంగ్ అయితే గుడుంబ అని ఎట్టగో అన్నావు కాబట్టి నేను ఒక 2 వేసి డాన్స్ వేసాను సార్. మెథడ్ యాక్టింగ్ అంటే తప్పదు సార్, మెథడ్ యాక్టింగ్. నాకు చాలా ఇష్టం సార్ మెథడ్ యాక్టింగ్ అంటే. నాకు అదే కదా అన్నాను నేను, మెథడ్ డైరెక్టింగ్ కాదు యాక్టింగ్. కాదు మిమ్మల్ని శర్వాని డాన్స్ చేసే ఆ మేకింగ్ కూడా, ఆ సాంగ్ కూడా చూస్తుంటే అంత ఆనందంగా ఉంది సార్. ఇట్స్ సో లైవ్లీ అండ్ యూత్ఫుల్ అండ్
చాలా నాకైతే ఆ సాంగ్ అయితే చాలా ఫేవరెట్ విజువల్స్ అది నేను చాలా ఎంజాయ్ చేశాను అది థియేటర్ లో ఆడియన్స్ అల్లరి చేసి ఆ సాంగ్ చూస్తుంటే ఇట్స్ ఎ రియల్ కల్ట్ లొకేషన్ కెళ్ళడం కూడా ఇది చాలా కష్టం అంట లొకేషన్ అవుట్డోర్ బడ్జెట్ అవుట్డోర్ ఒక 85 డేస్ చేశారు సార్ ఆ లొకేషన్స్ ఒక 120 లొకేషన్ చేంజెస్ ఉన్నాయి అందులో చాలా కొత్త కొత్త లొకేషన్స్ సో కొత్త లొకేషన్స్ షూట్ చేయడంలో ఉన్న ఎక్సైటింగ్ విషయం ఏంటంటే ఆడియన్స్ ఇప్పుడు దాకా చూడని ఒక లొకేషన్ మేము చూపిస్తాం కానీ అందులో ఉన్న కష్టం ఏంటంటే కొన్నిసార్లు ఆ లొకేషన్కి వెళ్ళడానికి దారి ఉండదు సో ఆ దారి వి హావ్ టు బిల్డ్ ద రోడ్ బ్రిడ్జ్ చేయాలి అన్ని వుడెన్ బోర్డ్స్ పెట్టి బండ్లు అనే జనరేటర్ బండి వెళ్ళాలి సో అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అజయ్ భూపతి అండ్ రాజ్ తోట వాళ్ళందరూ దే ఫౌండ్ అండ్ ఈ సినిమాలో విజువల్ ఎక్స్ట్రావగాన్స్ అయితే ఒక సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాకి ఇంత రిఫ్రెషింగ్ విజువల్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి ఆర్ సీయింగ్ సో టెక్నికలీ క్విక్లీ నిజంగా చెప్పాల్సింది సార్ లొకేషన్స్ మాకన్నా మాదే ఉందని చూసి ఇది కావాలని చెప్పేస్తాం ప్రొడక్షన్ పీపుల్ సార్ లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళు మహేష్ గారు అని వాళ్ళు వీళ్ళు అసలు చాలా కష్టం అండి అక్కడ పీపుల్ కంట్రోల్లో పెట్టడం అనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ ఏరియా మనం వెళ్ళి వాళ్ళని రిస్ట్రక్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అవన్నీ రాకుండా ఒక్క ప్రాబ్లం కూడా రాకుండా ఆల్ మేనేజర్స్ కానీ వాళ్ళు ప్రాబ్లం రాకుండా చూసుకున్నారని మీరు అంటున్నారు ఇక్కడ ఆర్టిస్ట్ మధ్యలో ఒక చిన్న టాక్ మీరు ఎవ్రీ ఫోర్ సీన్స్ ఒక సీన్ వర్షంలో పెడుతున్నారని ఒక మీద ఒక అక్యుజేషన్ ఉంది దాని గురించి లేదండి మీకు గమనిస్తే సార్ మహాసముద్రంలో 70% సినిమా వాటర్ సౌండ్ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది మీరు అందుకే అర్జున్ హౌస్లో కూడా సార్ సముద్రానికి ఆనుకుని ఉన్న హౌస్ కిందది వాటర్ వెనకాల వినిపిస్తానే ఆ సముద్రం సౌండ్ వినిపిస్తానే ఉంటుంది 70% సినిమాలో సముద్రం యొక్క సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అది నాకేంటంటే సముద్రానికి ఆనుకుని ఉన్న లొకేషన్లో ఆ పీపుల్ మధ్య జరిగే కేవలం దానికి సంబంధించిన పీపుల్ జవతో రావు రమేష్ గారు కూడా స్మగ్లర్ అక్కడ అంటే సముద్రం మీద బతికే స్మగ్లర్ సో ఆ పీపుల్ మధ్య జరిగే స్టోరీ అని మహాసముద్రం అందుకోసమే కొన్ని కొన్ని లొకేషన్స్ కుదరకపోతే సౌండ్లో నేను ఉపయోగించుకుని హౌస్లో కానీ లేకపోతే ఇంటీరియర్స్లో కానీ అవి కూడా మీ పెంట్ హౌస్ కూడా సముద్రానికి హౌస్ అయితే నాకు ఈ సినిమాలోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ లొకేషన్స్ అండి ఎందుకంటే షూటింగ్ ప్యాకప్ అయింది అందరూ వెళ్ళారు నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని వచ్చాక ఎందుకంటే మా లైఫ్ ఏంటంటే యాక్టర్ బతుకు వీళ్ళు బ్యూటిఫుల్ గా ఒక పెంట్ హౌస్ వేశారు అక్కడ ఏ విండోలో కూర్చున్నా సముద్రం సీ ఫేసింగ్ ఉంది అది నిజంగా సీ ఫేసింగ్ అంటే ఓపెన్ విండో కూడా లేదు మొత్తం ఓపెన్ ఉంది గాలి అలా వచ్చి పడుతుంటే సో షూటింగ్ తర్వాత కూర్చుని నేను చూసేవాళ్ళం ఇలా ఉంటే మీ మీ ఎనర్జీ గురించి చెప్పేవారు శర్మ గారు మీరు కూర్చుంటే తెల్లవారుజాం 5-6 అయినా సార్ సినిమా గురించి మాట్లాడుతున్నా వచ్చేస్తారండి ఆరింటికి సార్ ప్రొఫెషనలిజం ఇస్ ఇన్ మై బ్లడ్ సార్ ఆ బ్లడ్ లో వేరే చాలా ఉన్నాయి కానీ ప్రొఫెషనలిజం ఉంది అది నేను మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాను దానికి అడిషనల్ ఏంటంటే సార్ 30 feet రన్ చేయాలి రెయిన్ లో మనాడు 100 feet రన్ చేసాడు ఎందుకన్నా మంచిది అదేదో గొడవ ఎందుకు మళ్ళీ వన్ మోర్ పైన కెమెరా ఉంది సార్ సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నేను పరిగెత్తాలి సో నేను పరిగెత్తాను పరిగెత్తాను నాకు తెలియదు ఓకే ఓకే వద్దు మళ్ళీ వన్ మోర్ అంటాడు వర్షం అప్పుడు శర్వగాడు రే నా కోసం వన్ మోర్ రాదు ఈ డైలాగ్ కొంత బాగా చెప్పరాని ఇక్కడ హుసేన్ బోల్ట్ లా పరిగెత్తున్నారు వర్షంలో బట్ అజయ్ భూపతి గురించి ఇంకొక విషయం చెప్పాలండి చాలా ముఖ్యమైన విషయం అజయ్ భూపతి సౌండ్ అన్నాడు కదా ఇక్కడ సముద్రం సౌండ్ వస్తుందని కానీ మాకు మాత్రం షూటింగ్ లో ఒకే సౌండ్ వచ్చేది ఎందుకంటే ఆయనకి మైక్ పిచ్చండి చిన్నప్పుడు ఫోన్ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఎవరో వచ్చి లాగినట్టు ఉన్నారు సో మైక్ ఇస్తే అంతే మైక్ సార్ అంత మంది అరిస్తే అరిస్తే గొంతు మైక్ మైక్ తో మాట్లాడడం అలవాటు సో నేను అదితి ఒక మంచి రొమాంటిక్ సీన్ చేస్తున్నాను నేను అదితి అప్పుడు సార్ ఇక్కడ మీ మూడ్ ఏంటంటే మైక్ లో అంటున్నాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడని చూస్తే నా దగ్గర నుంచి అద్దె దగ్గర నుంచి 4 feet దూరంలో మైక్ పడుతుంది స్పీకర్ అయితే బయట ఉంది మొత్తం ఫిషింగ్ విలేజ్ స్పీకర్ చుట్టూ ఉన్నారు వాళ్ళు అజయ్ భూపతి రొమాన్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళకు ఫీల్ ఎక్కుతుంది అంటే నాకు సిగ్గొస్తుంది అజయ్ ఆ మైక్ ని ప్లీజ్ ఎవరికైనా ఇచ్చేయి ఇక్కడ ఉన్నాడు సార్ కౌగులించుకోండి సార్ సార్ లవ్ మూడ్ నేను ఇక్కడ ఉన్నాను అమ్మయ్యా ఎవరి గురించి నువ్వు అది సో నెక్స్ట్ సినిమా ఎవరు ప్రొడ్యూసర్ గా ఉన్నారంటే మైక్ ఫస్ట్ లాక్అవుట్ సార్ చాలా పీస్ఫుల్ గా ఈ షూటింగ్ జరుగుతుంది షూటింగ్ అయ్యాక అలాంటి బిట్స్ కట్ చేస్తే చూపిస్తుంది ఆడియన్స్ కి సినిమా సో నేను రొమాన్స్ గురించి మాట్లాడిన వెంటనే మీరు ఒక విషయం ఆల్రెడీ విని ఉంటారు ఎంత మాసీ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లా ఉన్నా ఇది ఒక లవ్ స్టోరీ ఫ్యామిలీ ఆడియన్సెస్ రేపటి నుంచి ఫుల్ క్రౌడ్ లో భారీగా వచ్చే సినిమా వచ్చి అల్ల ఈ సినిమా అందరినీ ఎక్సైట్ చేస్తుంది సో ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఈ లవ్ స్టోరీ అజయ్ ఇది ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ మీరు కూడా రఫ్ అండ్ టఫ్ నన్ను కూడా రఫ్ అండ్ టఫ్ గా చూపించారు అదితి తప్ప అందరిని రఫ్ అండ్ టఫ్ గా చూపించారు సో ఇది లవ్ స్టోరీయా మాస్ యాక్షన్ మూవీయా
అన్నీ ఉంటాయండి ఇందులో. అదే నేను ఇందులో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి నాకు. అదే ఒక ఆడియన్గా నేను చూస్తే, ఒక డైరెక్టర్గా రైటర్గా పక్కన పెట్టేస్తే నాకు బాగా ఇష్టం అండి ఇది. ఆల్ ఎమోషన్స్ ఇందులో, లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, అవి ఎక్కువ ఉంటాయండి. డ్రామా ఇది, ఓపెన్ డ్రామా. ఆడియన్స్కి అంతా తెలుస్తుంది, కూర్చున్న ఆడియన్కి. క్యారెక్టర్లకు సస్పెన్స్ ఉంటుంది, అరే ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్ ఆడియన్కి ఉంటుందండి. సో ఇది ఓపెన్ డ్రామా అండి. ఇది యాక్షన్ ఉంటుంది మాస్ పీపుల్కి, సాంగ్స్ మంచి మ్యూజిక్, మంచి సాంగ్స్, అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. దానికి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ ఇవి ఉంటాయి. సో అండ్ అదితి, యు ఆల్రెడీ ఇక్కడ తెలుగులో మీకు పేరు ఉంది, ప్రిన్సెస్ బ్యూటిఫుల్గా ఉంటారు, ఏంజల్లా ఉంటారు, చాలా మంచి యాక్ట్రెస్, మా గురుగారు మణిరత్నం గారి దగ్గర పనిచేశారు, సంజలీలా బంచాలి గారి దగ్గర పనిచేశారు. సో మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర పనిచేశారు కాబట్టి ఈ క్యారెక్టర్ మహా, ఈ అజయ్ భూపతితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అదితి రావు హైదరి ప్రతి సినిమాలో మరీ ఎక్కువ ఏడుస్తుందని కొంచెం ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మీరు ఎంత ఏడ్చారు, మంచి కారణాల గురించి ఏడ్చారా అని అజయ్ భూపతి గురించి అలా చెప్తాను. అజయ్ భూపతిస్ వర్డ్స్, అదితిజీ ఆప్ జబ్ రోతే తో బహుత్ క్యూట్ లగ్తే. ఒక అమ్మాయి ఏడుస్తుంటే క్యూట్ గా ఉందంటే టైం అయిపోయింది, డైలాగ్ మార్చాం సీన్ పేపర్ లో. డైలాగ్ మార్చి త్వరగా రెడీ ప్రిపేర్ అయిపోండి అదితి అంటే అది తను ఓ ఏడవడం మొదలు పెట్టి ఏడ్చి 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 చూసా లాస్ట్ సరే మీకు నచ్చిన టైం తీసుకోండి నేర్చుకురండి అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు మటుకు మీరు ఏడిస్తే చాలా బాగున్నారు. So this character, did you work, what are the extra preparation you did for this character? So, okay, so I've actually worked with really amazing directors who I can trust. And that's the first thing that I see, that I should completely trust the person and their vision. And Ajay Garu has a very, very clear vision of Maha. So clear that sometimes I wanted to do this. I understood. Because everything from Maha will smile like this, Maha will cry like this, Maha's border will be like this, Maha's pallu will be like this, Maha's laughter will be like this. When she's crying extra also, how she'll cry. He knew it so clearly that there was a point where I used to say, you show me, to more to tease him than anything else. But I actually enjoyed listening to him, and that's the first thing. So Ajay Bhupati Mahala act chesi chupistara? Yes. Ella untundani chudadaniki smile. Then vintunte chala bayanga untundi. Ajay sir, Ajay sir, smile karke dikhao. So I'll be like, I'll go and smile like that. Na. So, but my prep actually, I don't know whether it's a good thing or a bad thing, but that's the only way I know how to work. My prep is on dialogue. So when he doesn't give me the dialogue in time, I want to kill him. So, but he says, you come to set and we'll do. So my prep is dialogue and the look of the character and the feeling of the character. But how much can you prepare for a feeling? You can't prepare for feelings. But just to understand where the character is from, where she lives, what she is. That's the only prep. Once I come to set, it's Ajay Garu and the actor in front of me, reacting to the actor and feeling like the character. So I didn't like prep like that, but I made sure that once I come to set, I come as an empty white page and a sponge, and I take in whatever my surroundings are, whatever my director is saying, what my actor is doing. So listen and absorb. That's, I think, the only way. And I find that the most exciting way to work, and on set I'm a 5-year-old. That's the only way I know how to work. So if whatever happens, I'll cry, I'll fight with him, or I'll laugh. Mimmalni matro ee ammai ekkada okka second kuda mee gurinchi maatladukonda ledandi. అది అజయ్ భూపతి ప్రమోషన్స్ తర్వాత మహాసముద్రం ప్రమోషన్స్. మహాసముద్రం ప్రొడ్యూసర్స్ మూవీ సార్. అదే ప్రొడ్యూసర్స్ అంటారు అనిల్ గారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఇట్స్ అ గ్రేట్ సక్సెస్, బట్ బిఫోర్, ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవడానికి కారణం మీరు. యు షోన్ ద కరేజ్ దట్ మేము సినిమా థియేటర్ గురించి తీసాం, థియేటర్ లోనే ఈ సినిమా వస్తుంది, థియేట్రికల్ ఆడియన్స్ కోసం తీసిన సినిమాని. సో టుడే యు హావ్ డన్ వాట్ యు సెడ్. బట్ అయినా రిలీజ్ 1 డే ముందు, 2 డేస్ ముందు, 3 డేస్ ముందు మీకు కొన్ని ఫియర్స్ ఉంటాయి కదా. ఐ వాంట్ టు నో విచ్ సెంటర్స్ యు థాట్ దిస్ ఫిల్మ్ విల్ డామినేట్,
బికాస్ ఇది మాస్ ఫిలిం, ఈ సిటీలో కూడా మల్టీప్లెక్స్ లో ఆడుతుంది. బట్ వేర్ డిడ్ యూ థింక్ దిస్ ఫిల్మ్ విల్ డామినేట్? వేర్ డిడ్ యూ థింక్ ఇక్కడ చూడాలి రెస్పాన్స్ ఎలా ఉంటుందని, దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టేషన్? ఆనెస్ట్లీ అసలు ఆ థాట్ ఫస్ట్ టైం వస్తుంది. ఫ్యాంటాస్టిక్, బికాస్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ థాట్ లైక్ దట్. యాజ్ ఇట్ ఈస్ గా ఓపెనింగ్స్ అనేది ఇట్ వుడ్ బి బిగ్గెస్ట్ అనుకున్నావు ఫ్రమ్ ద బిగినింగ్, ఎవ్రీవన్ నోస్ దట్. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్. సూపర్. అండ్ అజయ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ నో దట్ హీ హ్యాస్ సమ్ ఫ్యాన్స్. కరెక్ట్. ఒక అంటే డైరెక్టర్కి ఫ్యాన్స్ ఆర్ డిఫరెంట్. దీస్ గైస్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ దే విల్ గో. అది ఆత్రేయపురం బయట కూడా ఈ ప్రభావం ఉంది అంటున్నారు. ఓకే. అండ్ బిఫోర్ ద రిలీజ్ దేర్ ఆర్ సమ్ కాల్స్ ఫ్రమ్ యుఎస్ ఫర్ మీ. అజయ్ బొబుతా ఒక డిఫరెంట్ గా ఉండదు వెళ్ళాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. యుఎస్ లో ఎవడో ఒకడు అజయ్ బొబుత కావాలంటాడు. ఓకే. నర్సాపురంలో ఆత్రేయపురంలో కావాలనుకోవడం ఇది నార్మల్. ఐ నో దట్ దిస్ వుడ్ డూ సంథింగ్ హీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అసలు ఆ థాట్ లేదు ఈ సెంటర్ ఆ సెంటర్ కదా, ఆల్ సెంటర్స్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ టుడే. అండ్ జేబీ గారు, యు హావ్ వర్క్డ్ విత్ ఆల్ ద, యు యువర్ సెల్ఫ్ అ వెరీ బిగ్ స్టార్, యు హావ్ ఆల్సో వర్క్డ్ విత్ ఆల్ ద బిగ్ స్టార్స్ ఆఫ్ తెలుగు సినిమా. వెన్ యూ సీ దిస్ ఫిల్మ్ యాజ్ అ కంప్లీట్ ప్యాకేజ్, మీకు ఎక్స్పెక్టేషన్, వాట్ యూ ఫీల్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ ఈ సినిమా వల్ల? ఇక్కడ నుంచి ఇలాంటి సినిమాలు తెలుగులో రావడానికి ద పాత్ బికమ్స్ క్లియర్. వాట్ యూ థింక్ విల్ చేంజ్ విత్ ఫిల్మ్స్ లైక్ దిస్? బికాస్ యూ హవ్ బీన్ సీయింగ్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్. ఇందాక నీల్ గారు అన్నట్టు అజయ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఫిల్మ్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేనే చాలా సినిమాలు చేస్తున్నాను, చాలా చెత్త సినిమాలు కూడా చేస్తున్నాను, చాలా బోర్ కొట్టే సినిమాలు చేస్తున్నాను. బట్ అజయ్ లాంటి డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక కొత్త సినిమా వస్తుందని కానీ ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. దిస్ ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను చెప్పాలండి, శర్వాని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే శర్వా బీయింగ్ ఎ హీరో, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, నా సంగతి ఏంటి అనేది అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. అంటే ఫిల్మ్ని ఫిల్మ్గా చూస్తున్నారు ఇవాళ సినిమాలు. నిజం చెప్పాలంటే ఓన్లీ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ అవుతున్నాయి. హీరో ఒక్కడే కనపడాలి, మిగతా స్క్రీన్ కనపడలేదు. ఈ సినిమాలో అందరూ కనపడతారు. అది శర్వా ఒప్పుకోవడం అనేది గొప్ప, ఆ కాన్సెప్ట్ థాట్ గొప్ప. అండ్ కమింగ్ టు రమేష్, నాకు ఎప్పుడు అంటాను రమేష్ యాక్టింగ్ చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం, చూస్తూ ఉంటాను. ఇంకా బాగా చేస్తాం, ఇంకా భలే చేస్తున్నావు, ఇంకా బాగా చేయి, ఇంకా బాగా చేయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్ ఆర్టిస్ట్స్. సో ఐ అప్రిషియేట్ ఇన్ దాట్ వే. అండ్ అనిల్ గారు డేర్ చేయటం, ఈ సినిమా డేర్ చేయటం కాదు, కాన్ఫిడెంట్గానే చేశారు ఫస్ట్ నుంచి. నాకు ఫ్రంట్ ఫుట్ ఇది, ఇట్ హెడ్ హ్యాపెండ్, ఈ థాట్ సంథింగ్ అండ్ దట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్, షీఈస్ అ వండర్ఫుల్ వర్క్. ఐ మీన్ ఎక్కువ కాంబినేషన్ లేకపోయినా ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ హర్. నీ వరకు సిద్ధార్థ్, ఐ మస్ట్ సే నేను చాలా నెగిటివ్ రోల్స్ చేస్తున్నా కదా, ఆ లాస్ట్ సీన్ ఉంది ఛాలెంజింగ్ సీన్, ఐ ఫెల్ జెలస్. అదొకటేసారు సూపర్ పర్ఫార్మెన్స్, ఆ ఇంటెన్సిటీ ఇన్ ద ఐజ్ ఉంది. ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో. సో ఆల్ దీస్ థింగ్స్, ఇంతమందిని హ్యాండిల్ చేయడం అనేది ఒకటైతే, ఇంతమంది కలిసి మెలిసి ఎంజాయ్ చేయడం అనేది ఇంకో పద్ధతి. అండ్ సార్ చెప్పినట్టు ఒక్క పర్సన్ డామినేట్ చేయాలని ఒక రూల్ బుక్ ఉన్నా, ఇక్కడ ప్రతి మనిషికి వాళ్ళ టైం వచ్చేటప్పుడు మంచి బ్యాట్ ఇవ్వటం, వాళ్ళు స్కోర్ చేయటం. కానీ వాళ్ళు స్కోర్ చేసిన తర్వాత ఆ బ్యాట్ ప్రతి క్రికెటర్ అతనికే చూపిస్తాం, సో ప్రతి క్యారెక్టర్. సో అది ఎందుకంటే ఈ స్టేజ్ దాకా అజయ్ అందరు నిన్ను అంత ప్రేమించి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎంత టార్చర్ పెట్టినా, ఓ సారీ ఎక్కువ చెప్తున్నాను, అయినా అవన్నీ మర్చిపోయి తిట్టాడు కూడా. బాధని చెప్పుకోలేకపోతే చాలా సార్లు తిట్టాడు మమ్మల్ని, డైరెక్ట్ గానే తిట్టాడు. ఓకే, ఇది నేను చెప్పారు కదా, ఒక ఎగ్జాంపుల్ అండి. నేను ఒక 18 ఇయర్స్ నుంచి సినిమాలో యాక్టింగ్ చేస్తున్నానండి, చాలా డైరెక్టర్స్ తో పనిచేశాను, చాలా మంది చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. సో నేను కొంచెం చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. సో ఈయన ప్రిపరేషన్ ఇవ్వకపోయినా నేను ప్రిపేర్ చేసి వస్తున్నాను, ఏదో ఒక లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసి కొంచెం ప్రిపేర్ అవుతాం కదా, అలా చేసి వస్తున్నాను నేను. అప్పుడు ఈ మైక్ పిచ్చి కదా, సో నేను చాలా ఇంటెన్స్ గా ఒక సీన్ చేస్తాను. సార్ మైక్ పిచ్చి కాదు సార్, అది నాకు అంత మందిని కంట్రోల్ చేయండి. అవుట్డోర్ మేకింగ్ వీడియోస్ సార్, మీరు రిలీజ్ అయ్యింది సినిమా హిట్ అయ్యింది, మహాసముద్రం అనేది మేకింగ్ వీడియోస్ చూడండి సార్, జగ్గు సార్, మహాసముద్రం అనేది నేటివిటీ సినిమా సార్, అన్ని రోడ్ల మీద షూటింగ్లు,
క్రౌడ్ కంట్రోల్ అసలు. సో లాస్ట్ క్వశ్చన్స్, అజయ్ భూపతి ఇవాళ మీ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది, అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. తెలుగు సినిమాకి ఇలాంటి ఒక సినిమా ఇచ్చిన మీరు ఫైనల్ వర్డ్స్ పోస్ట్ రిలీజ్ ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? నాకన్నా అనిల్ గారు చెప్తే బా, మీ ఆర్డర్లు అందరి దగ్గరికి వస్తానండి, మీ పని మీరు చేయండి ప్లీజ్. డెఫినెట్లీ ఇది ఆల్ ఎమోషన్స్ ఉన్న మూవీ అండి ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా చాలా నచ్చింది అంటున్నారు అందరూ. సో ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరూ నిజంగా వచ్చి గుంపు గుంపుగా వెళ్ళి మా సినిమా చూసి వాళ్ళకు కూడా నచ్చిందని చెబితే ఇంకా మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఫ్యామిలీ ఎమోషన్స్ ఆ భావోద్వేగాలు గురించి చూడడానికైనా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇంట్లోంచి కదిలి థియేటర్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మహాసముద్ర సినిమా. నెక్స్ట్ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు. అనిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ అజయ్ భూపతి అండ్ బిలీవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ఈ రోజు ఈ సినిమా తర్వాత నా దృష్టిలో, శర్వా దృష్టిలో, అనిల్ సుంకరాజ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ కెరియర్ హెస్ టేకన్ అ వెరీ ఇంపార్టెంట్ టర్న్. ఇండికేటర్ ల్యాంప్ వేసుకుని మీరు వెళ్తున్నారు ఇప్పుడు, ఆ వెళ్ళే చోట ఐ థింక్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ మహాసముద్రం, ఈ సక్సెస్ గురించి మీరేం చెప్తారు? అందరూ అనుకున్నట్టే ఇట్స్ వెరీ వెరీ బిగ్గెస్ట్ టీమ్ ఎఫర్ట్ అండి. టు స్టార్ట్ విత్ అండ్ ఎండ్ లైక్ దిస్, ఐ మీన్ ఒక మహాహిట్ వస్తుంది అనుకుని వాళ్ళు మహాహిట్ తీసుకోవటం అనేది ఇట్స్ బై గాడ్స్ గ్రేస్ అండ్ ద ఆర్టిస్ట్ సపోర్ట్, టెక్నీషియన్ సపోర్ట్. అజయ్ నమ్మిన స్టోరీ అంటే ఒక కథని ఒక దర్శకుడు నమ్మితే రిజల్ట్ విల్ బి మహాసముద్రం. అందరూ నమ్మారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వాజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మహాసముద్రం బిలీవ్డ్ ఇట్ అండ్ ఆడియన్స్ ఆటోమేటికలీ దే లవ్డ్ ఇట్ అండ్ దట్స్ ద రిజల్ట్. మీరు చెప్పినట్టు ఇది కొంచెం టెన్షన్ ఎక్కువ పెంచుతుంది, బికాజ్ ఆఫ్టర్ దిస్ సక్సెస్ ఐ థింక్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్టర్ ఎవ్రీ ఫిల్మ్ అనుకోండి. కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది బికాజ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్ రిలీజ్ ముందు నాకు ఒకే చిన్న భయం తెలిసింది, ఎంత హైప్ ఉంది కదా, క్యాన్ వి రీచ్ అని. అండ్ టుడే వి రీచ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ హోంవర్క్ ఆఫ్ అవర్ డైరెక్టర్ అండ్ ఆల్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ప్రొడక్షన్. ఐ వాంట్ టెల్ దిస్ వన్ యాజ్ అ ర్యాప్అప్, 1000 మంది ఉన్నారు కదా, ఇదంతా కరోనా టైంలో ఎవ్రీ సేఫ్టీ ప్రికాషన్తో కష్టపడి అక్కడక్కడ లొకేషన్స్లో ఇన్ ద మిడిల్ ఐ టోల్డ్ అజయ్ కావాలంటే సెట్ వేసేద్దాం అజయ్ ఆ సాంగ్కి, రంభా సాంగ్ అండి, లేదు అవసరం లేదు, అంత ఖర్చు పెట్టక్కర్లేదు, ఐ కెన్ డూ ఇట్ అండ్ వాట్ ఎవర్ ద ఎక్స్పెన్స్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద మూవీ, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ఈజ్ వర్త్ అండ్ దీస్ ద ఫస్ట్ టైమ్ ఐ రియలైజ్ దట్ వన్. ఇఫ్ యు డూ దట్ వన్ మూవీ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరికి విజయదశమి శుభాకాంక్షలు. నెక్స్ట్ మా ఏంజల్, మా మహా అదితి, అందరికి తెలుసు మీరు ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెసెస్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ఆ కంట్రీ. మీరు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాతో నాకు తెలిసి యువర్ నెక్స్ట్ యు నో యువర్ నెక్స్ట్ గియర్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ యాజ్ మహా. సో విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ చాలా థ్యాంక్ యూ. ఇమ్మెజరబుల్ లవ్ హియర్ అండ్ ఇమ్మెజరబుల్ లవ్ దే. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మహాసముద్రం అండ్ దసరా శుభాకాంక్షలు టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ రియలీ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యూ. మా మ్యాన్ క్రష్, నా మ్యాన్ క్రష్. ఇప్పుడు అందరికంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది అనిల్ గారి కోసం, ఎందుకంటే అనిల్ గారు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి ఆయనకి, ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి, బట్ సినిమా హెస్ ఇస్ ప్యాషన్. నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను, ఒకసారి చెప్పాను, ఇప్పుడు రెండోసారి చెప్తున్నాను, ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మంది బ్రోకర్లు ఉన్నారు కానీ మేకర్లు తక్కువ ఉన్నారు. అనిల్ గారు ఒక మేకర్. సో ఫర్ హెమ్ అట్లీస్ట్ దిస్ మూవీ సక్సెస్ అవ్వటం అనేది ఐఎమ్ హ్యాపీ ఫర్ హెమ్ ఫస్ట్. ఇది అండి దసరా శుభాకాంక్షలు చెప్తూ మీరు విజయదశమిని ఎంజాయ్ చేయండి, మేము విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మహాసముద్రం ఇప్పుడు మీది, థియేటర్కి వెళ్ళండి. మీరు మీ రెస్పాన్సిబిలిటీతో వ్యాక్సినేషన్ వేయించుకోండి, మాస్క్ వేసుకోండి. మీరు మా మేము మా రెస్పాన్సిబిలిటీ చూసుకుంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. సో థియేటర్లో కలుద్దాం. అలాంటి వాళ్ళకి ఇవాళ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది అనేది ఒక పండగకి కారణం. సో అలాంటిది ఈ మంచి పండగ రోజు మా కష్టాలు మా కృషి మీ ముందు ఉన్నాయి. ప్లీజ్ మహాసముద్రం సినిమా థియేటర్లో మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అజయ్ భూపతి అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హ్యావ్ వెరీ వెరీ గుడ్ దసరా. అండ్ థ్యాంక్ యూ. లాస్ట్లో శర్వానంద్ గారు మీరు చేయడానికి ఈ సినిమా మరి అందరికీ ముందు అడిగారు, మీ గురించి లేదు, మీ ఇద్దరు యాక్సెప్ట్ చేయడం ఈ సినిమా చేయడం చాలా బిగ్గెస్ట్ థింగ్ పెద్ద విషయం.
అండ్ నేను శర్వా ఈ సినిమాలో చాలా ఎంజాయ్ చేసి పని చేసాం అండ్ ఎంజాయ్ చేయడం కంటే ఎక్కువ వి ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ మహాసముద్రం సక్సెస్ తో ఆ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుందని నేను నమ్ముతున్నాను సో శర్వా ఇక్కడ ఉండలేకపోయాడు బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శర్వా బోత్ ఆఫ్ us are both saying thank you so much మహాసముద్రం మీ సముద్రం thank you so much